నెక్స్ట్ వీఆర్ లర్నింగ్ అబౌట్ హార్స్. వై డూ యూ థింక్ ద మాన్సూన్ ఇన్ ఇండియా ఈజ్ కన్సిడర్డ్ టు బి బోత్ ఏ బ్లెస్సింగ్ అండ్ ఏ క్యూర్స్? అంటే ఏంటి, అక్కడ మన దేశంలో ఉండేటటువంటి మాన్సూన్ ఋతుపవనాల గురించి ఒకసారి ఆలోచించి మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ యువర్ నోట్బుక్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, ద క్లైమేట్ ఆఫ్ ఏ ప్లేస్ ఈజ్ ద యావరేజ్ వెదర్ కండిషన్స్ అవర్ ఓవర్ ఏ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్. ద ఫైవ్ బేసిక్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద క్లైమేట్ ఆఫ్ ఏ ప్లేస్ ఆర్ ఆల్టిట్యూడ్, డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ, హ్యూమిడిటీ అండ్ విండ్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ డిలినేట్స్ ద టెంపరేచర్ జోన్ ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్ ఈజ్ లాటిట్యూడ్, డిస్టెన్స్ ఫ్రమ్ ద ఈక్వేటర్. దట్ ఈజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఈక్వేటర్. దేర్ ఆర్ త్రీ టెంపరేచర్ ఆర్ ఈ జోన్స్, టారిడ్ టెంపరేచర్ అండ్ ఫ్రిజ్డ్. ద టారిడ్ జోన్ లైఫ్ వితిన్ ద ట్రాపిక్స్ అండ్ ఆర్ వెరీ హాట్. ద టెంపరేచర్ జోన్ హ్యావ్ ఏ మోడరేట్ క్లైమేట్. ద కోల్డెస్ట్ జోన్ ఈజ్ కాల్డ్ ద ఫ్రీజ్డ్ జోన్. ద కోల్డెస్ట్ జోన్ ఈజ్ కాల్డ్ ద ఫ్రీజ్డ్ జోన్. సో టుడే వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ లెసన్ ఫోర్. హియర్ వీ హ్యావ్ ఫోర్ క్వశ్చన్ ఆన్సర్స్. ఫోర్ క్వశ్చన్ ఆన్సర్స్ యూ హ్యావ్ టు రైట్ టూ టైమ్స్ ఇన్ యువర్ నోట్బుక్ విత్ గుడ్ హ్యాండ్ రైటింగ్. థ్యాంక్ యూ. సో సమ్మేటివ్ అసెస్మెంట్ ఫస్ట్ వన్, ఏ విట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ డూ యూ మీన్ బై ఏ ఎలెట్యూడ్? నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ టెంపరేచర్ జోన్? విచ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద క్లైమేట్ ఆఫ్ ఏ ప్లేస్? నెక్స్ట్ వన్, డిస్క్రైబ్ ద టారిడ్ జోన్. దీస్ ఫోర్ క్వశ్చన్ ఆన్సర్స్ యూ హ్యావ్ టు రైట్ టూ టైమ్స్ ఇన్ యువర్ నోట్బుక్. So, now we are going to write, fill in the blanks with these options. First one, the torrid zone extends within the dash. What we have to write? We have to write Cancer to the Capricorn. Cancer to the Capricorn. The earth has been divided into dashed heat zones. How many heat zones? Three heat zones. So, we have to write three heat zones. The torrid zone is also called the dash. What you learn about the zone? Hot zone. So you have to write hot zone. We must have heard the word dash in common place. What we learn? Climate. We have learned about the climate. This you have to write. So next one. Match the column A with the B. Places near the poles. Second one, wind blowing from the sea. Places near the tropics. Wind blowing from the desert. In B bit, carry moisturizer, hottest, hot zone, receiving slanting rays of the sun. So first one and the first, what is the first answer? Place near the poles. What we call that? Receive slanting rays of the sun. Second one, wind blowing from the sea. Carry moisturizer. Third one, places near the tropics. What we call hottest. Wind blowing from the desert. Wind blowing from the desert. Next, that is sea. Hot zone. ఇప్పుడు ఇది ఇంతకుంది మ్యామ్. నెక్స్ట్ వన్, రైట్ టి ఫర్ ట్రూ అండ్ ఎఫ్ ఫర్ ఫాల్స్ సెంటెన్సెస్. ఎల్టిట్యూడ్ రిఫర్స్ టు ది హైట్ ఆఫ్ ఎ ప్లేస్ అబోవ్ ద గ్రౌండ్. సో ఇట్ ఈస్ ట్రూ నో, యూ కెన్ రైట్ ట్రూ.
నెక్స్ట్ వన్ లాటిట్యూడ్ డస్ నాట్ ఎఫెక్ట్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ ప్లేస్ ఇట్ ఈజ్ ట్రూ సో యూ కెన్ రైట్ ట్రూ వెన్ హ్యూమిడిటీ ఈజ్ హయ్యర్ వి పర్స్పైర్ మోర్ హియర్ ఇట్ ఈజ్ వన్ రాంగ్ సో యూ కెన్ రైట్ ట్రూ ఇన్ దట్ వర్క్ బుక్ దే ఆర్ గివెన్ ఫాస్ట్ వర్క్ ఇట్ ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్ యూ కెన్ రైట్ టీ ఫర్ ట్రూ places near the equator are hotter than others it is true so you can write t next one multiple choice questions so first one which temperature zone is neither too hot nor too cold a hot b moderate c cold so b1 is the correct you can write we can take that moderate as you move higher the rays of the sun become direct indirect slanting so it is a c is the correct answer you can write c you can write you can take nearest near the slanting how many heat zones are there how many heat zones are there 2 3 4 so 3 is the correct answer you can write you can take nearest near the 3 coldest zone is called the dash zone టారిడ్ జోన్ ఫ్రీజర్ జోన్ టెంపరేచర్ జోన్ ఫ్రీజర్ జోన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ యూ కెన్ రైట్ యూ కెన్ టిక్ ద బీ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఫార్మేటివ్ అసెస్మెంట్ రైట్ ద నేమ్స్ ఆఫ్ ది జోన్స్ ఇన్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ లాస్ట్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ వీ హ్యావ్ బీన్ స్టడీ మనం ఏం చేసినాం లాస్ట్ క్లాసెస్లో చదువుకున్నాం కదా ఆ ఫిగర్ చూసి ఒకసారి జాగ్రత్త అబ్జర్వేషన్ చేసుకొని ఆ కలర్స్ని బట్టి ఆ జోన్స్కి ఆ నేమ్స్ ఇచ్చేసి మనం ఆ ఫిగర్ దగ్గర ఆ నేమ్స్ అన్నీ కూడా రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ లాస్ట్ యాక్టివిటీ అండ్ ప్రాజెక్ట్ వర్క్ విత్ ద హెల్ప్ ఆఫ్ అండ్ అట్లాస్ ప్లేస్ ద ఫాలోయింగ్ సిటీస్ అండర్ దర్ హీట్ జోన్స్ జైరో కెయిరో లాహోర్ ఇథోపియా ముంబై డుబ్లిన్ రియో డి జెనీరో బ్లీజింగ్ టోక్యో సిడ్నీ న్యూఢిల్లీ న్యూయార్క్ లండన్ కోల్కత్తా అటోవా సో రైట్ ద విత్ ద హెల్ప్ ఆఫ్ అట్లాస్ ప్లేస్ ద ఫాలోయింగ్ సిటీస్ అండర్ దర్ హీట్ జోన్స్ అంటే ఏంటి ప్రాంతాన్ని అంటే ఆ యొక్క ఉష్ణ స్థితిని బట్టి మనం అక్కడ రాయాల్సి ఉంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ అండ్ అట్లాస్ అట్లాస్ని ఉపయోగించి మనము అది పూర్తి చేయవలసి ఉంటుంది థ్యాంక్ యూ యూ హ్యావ్ టు రైట్ ఆల్ ద బిట్స్ ఇన్ యువర్ వర్క్ బుక్